करोना वायरस वल्ल लॉकडाउन प्रभुत्वं प्रकटिंचिनप्पटि नुंडि वलस कार्मिकुलु पनुलु लेक ఆదాయం కోల్పోయి చాలా కష్టాలు పడుతున్నారని సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి ఎం జగ్గు నాయుడు అన్నారు. విశాఖ జిల్లా గాజువాక మండల కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మన రాష్ట్రంలో జిల్లాల వారీగా ఇతర రాష్ట్రాల నుంచి వలస కార్మికులు గాజువాక పరిధిలో 4,000 మంది వరకు సుమారుగా, అలాగే మార్కాపురంలో 3,000 వరకు సుమారుగా ఉన్నారని ఆయన తెలిపారు. వీరందరి దీనస్థితులను గుర్తుంచుకొని జిల్లా కలెక్టర్, విశాఖ మున్సిపల్ కమిషనర్ లాక్డౌన్ కారణంగా వీళ్ళకి సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. అందరూ వసతి భోజనం సదుపాయం చేకూరేటట్లు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. అలాగే రేషన్ కార్డులు లేని వాళ్ళకి నిత్యావసర సరుకులు 15 వస్తువులు చొప్పున సరఫరా చేయాలన్నారు. ఎవరైతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పనిచేస్తూ ఉన్నారో, ఏ రాష్ట్రం నుంచి వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా సరైనటువంటి రక్షణ లేదు. ఏదో స్వచ్ఛంద సంస్థలో ఏదో భోజనం పెట్టో లేదో చేస్తే ఆ పూట గడిచి మరి ఇంక 2 రోజులు పస్తుంటే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ప్రభుత్వ పరంగా కూడా కొన్ని సంస్థలు వచ్చి భోజనం అయ్యి ఇవ్వచ్చు, కానీ ఒక రెగ్యులారిటీగా మాత్రం ఆ కార్యం ఆదుకునే పరిస్థితి కనబడలేదు. కాబట్టి ప్రభుత్వం వీరందరినీ కూడా షెల్టర్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సినటువంటి భోజన ఏర్పాటుతో పాటు ఆ యజమానులతో కూడా మాట్లాడి జీతాలు ఇప్పించే పని చేయాలి. అలాగే ప్రభుత్వ పరంగా కూడా సహకారం అందించాలి. ఈ రకంగా కార్మికుల్ని ఆదుకునేదానికి ప్రభుత్వం పూర్తి బాధ్యతతో చేయాలి. ఎందుకంటే బయటకు వస్తే సాధ్యం కాదు, రాకూడదు అనేది ప్రభుత్వ ఆదేశాలు కూడా, కేసులు కూడా పెడతా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో సామాన్యుడు పని లేకుండా, జీతాలు లేకుండా, తిండి లేకుండా ఎలా బతుకుతాడు అనేది ప్రభుత్వం ఆలోచించాలి. కాబట్టి జిల్లా కలెక్టర్ గారిని ఈ సందర్భంగా మేము కోరేది ఏంటంటే కొన్ని షెల్టర్స్ ఏర్పాటు చేసి అట్లాంటివి అందరినీ కూడా ఆ షెల్టర్లో తీసుకొచ్చి వాళ్ళు కాదు సదుపాయాలు కల్పించాలి. ప్రభుత్వ పరంగా కూడా ఆర్థిక సహాయం చేయాలి. వాళ్ళు ఎక్కడైతే పనిచేస్తారో ఆ కాంట్రాక్టర్ని ఏమాలని పిలిచి వారందరికీ జీతాలు ఇవ్వాలి, వాళ్ళందరికీ నిత్యావసరం సప్లై చేసే విధంగా కూడా చర్య తీసుకోవాలని మేము